గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సింహద్వారం నుంచి ప్రధాన గేట్కు మధ్యలో సెప్టిక్ ట్యాంకులు ఉండవచ్చా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయిన. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించిన సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే ప్రధాన ద్వారం లేదా ప్రధాన గేటు నుంచి సింహద్వారానికి మధ్యలో ఉండేటువంటి నడకలో సెప్టిక్ ట్యాంకులు ఉండవచ్చా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది పడమర ఫేసింగ్ హౌస్. ఈ హౌస్కి పశ్చిమ వాయువ్యంలో గేట్ తీసుకోవడం జరిగింది. ఈ ఇంటికి సంబంధించి ఉత్తరంలో ఒక 7 ఫీట్ గ్యాప్ తీసుకోవడం జరిగింది, ఉత్తరం ఖాళీ. ఈ ఇంటిని డైరెక్ట్గా పడమర ఫేసింగ్ తిప్పకుండా ఉత్తరం గల్లీలో నుంచి సింహద్వారం వాడుకునే విధంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏదైతే మనకి ప్రధాన గేట్ ఉందో ఈ గేట్ నుంచి సింహద్వారంకి మనకి ఇంటి లోపలికి వెళ్ళేటువంటి నడకలో మనకి ఇక్కడ సెప్టిక్ ట్యాంక్స్ రావడం జరిగింది. ఆల్రెడీ హౌస్ సేల్కి వచ్చింది, మనం సేల్ పర్పస్ ఉంది అని చెప్తే ఇప్పుడు మీకు ఇమేజ్లో కనిపిస్తున్నటువంటి ఈ హౌస్, తర్వాత ఆపోజిట్లో ఇక్కడ మీకు కనిపిస్తున్నటువంటి ఈ హౌస్ మొత్తం దగ్గర దగ్గరగా విజిటింగ్కి వెళ్ళినప్పుడు 4-5 హౌసెస్ సేల్కి ఉన్నాయి అని చెప్పేసి చెప్పడంతో అన్నీ ఒక్కరోజే చూడడం కోసం వెళ్ళడం జరిగింది. అలా వెళ్ళినప్పుడు ఇలాగ ఇక్కడ మనకి వీటికి సంబంధించి నడకలో సెప్టిక్ ట్యాంక్స్ అనేవి ఉండడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మనకి ఇక్కడ నడకలో ప్రధాన ద్వారం నుంచి ఏదైతే ప్రధాన గేటు ఇంటికి సంబంధించినటువంటి ప్రహరీ గేటు నుంచి ఇంటికి సంబంధించినటువంటి సింహద్వారానికి పోయేటువంటి దారిలో మధ్యలో ఎక్కడా కూడా అశుద్ధం అనేది ఉండకూడదు, మనకి సెప్టిక్ ట్యాంక్స్ అనేవి ఉండకూడదు. దీని ద్వారా చాలా చెడు ఫలితాలు అనేవి చూడాల్సి వస్తుంది. ఈ ఇంటికి సంబంధించి స్వల్పంగా నైరుతి వీధి పోటు ఉండడం, తర్వాత ఈ ఇంటికి సంబంధించి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతను వచ్చేసి ఈ ఇంటిని ఆగ్నేయంలో స్టార్ట్ చేయడం వల్ల దానికి సంబంధించినటువంటి ప్రాబ్లం అనేది అతను ఫేస్ చేయడం జరిగింది. వాళ్ళ కుమారుణ్ణి కోల్పోవడం జరిగింది. వాళ్ళ కుమారుణ్ణి కోల్పోవడంతో ఈ ఇంటిని స్టార్ట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేసాయని చెప్పేసి ఇంటిని సేల్ చేయడానికి అమ్మకానికి పెట్టినటువంటి సిచ్యువేషన్. కాబట్టి ఎప్పుడూ కూడా వీధిపోట్ల విషయంలో కానివ్వండి, నడకల విషయంలో కానివ్వండి, సెప్టిక్ ట్యాంకుల విషయంలో కానివ్వండి, ఇంటి యొక్క డిగ్రీల విషయంలో కానివ్వండి, వీటన్నిటిలో కూడా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడైతే వీటికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోమో వాటికి సంబంధించినటువంటి సమస్యలు కొన్ని సందర్భాల్లో స్వల్పంగా ఉన్నా కొన్ని సందర్భాల్లో వాటి యొక్క ప్రభావం స్టార్టింగ్లోనే చాలా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీటికి సంబంధించి నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేసినందువల్ల వచ్చేటువంటి ఫలితాలని చవి చూడాలి అని అంటే మాత్రం చాలా కష్టమైన పని, బాధని అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది దానికి సంబంధించినటువంటి పరిస్థితులు. కాబట్టి ఎప్పుడు కూడా మనకి వీటికి సంబంధించి సెప్టిక్ ట్యాంకులకు సంబంధించి కానివ్వండి, వేటి గురించి అయినా సరే ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి. ప్రధాన ద్వారంలో నుంచి సింహద్వారానికి వెళ్ళేటువంటి మధ్య నడకలో ఎప్పుడు కూడా సెప్టిక్ ట్యాంక్స్ ఎప్పుడు ఉంచొద్దు, వాటి వల్ల చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.